ఇక మీ మొదటి ప్రశ్న, ఏ దేశ ప్రజలు పాములను తింటారు? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఇండోనేషియా, ఆప్షన్ డి జపాన్. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ ఏ చైనా ఈజ్ రైట్ ఆన్సర్. చైనాలో పాములని ఎక్కువగా తింటారు. ఓకే, ఇక మీ రెండవ ప్రశ్న, ఏ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి? ఏ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ గుర్రం, ఆప్షన్ బి మేక, ఆప్షన్ సి హిప్పో, ఆప్షన్ డి ఒంటే. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ సి హిప్పో ఈజ్ రైట్ ఆన్సర్. హిప్పో పాలు గులాబీ రంగులో అయితే ఉంటాయి. ఓకే, ఇక మీ మూడవ ప్రశ్న, ఏ దేశ ప్రజలు ఎద్దుతో పోరాడతారు? ఏ దేశ ప్రజలు ఎద్దులతో కూడా పోరాడతారు? ఓకే, యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ వాటికన్ సిటీ, ఆప్షన్ బి స్పెయిన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి మాల్దీవులు. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ బి స్పెయిన్ ఈజ్ రైట్ ఆన్సర్. స్పెయిన్ దేశంలో ఎద్దుతో పోరాడతారు, ఎద్దుతో పోరాడే పందాలు అయితే పెడతారు. ఓకే, ఇక మీ నాలుగవ ప్రశ్న, భారతదేశ జాతీయ ఆహారం ఏమిటి? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ కిచడి, ఆప్షన్ బి పూరి సబ్జీ, ఆప్షన్ సి రోటీ సబ్జీ, ఆప్షన్ డి దాల్ రైస్. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ ఏ కిచడి ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశ జాతీయ ఆహారం కిచడి అని చెప్పి చెప్తారు. ఓకే, సో భారతదేశంలో నిర్దిష్ట జాతీయ వంటకం లేదు. భారత ప్రభుత్వం కిచడిని జాతీయ వంటకంగా గుర్తించాలని యోచిస్తుందని పుకార్లు అయితే వచ్చాయన్నమాట. అయితే దానిని ప్రభుత్వం తిరస్కరించింది. ఓకే, ఇక మీ ఐదవ ప్రశ్న, కారు అంత పెద్ద గుండె ఉన్న జీవి ఏది? అంత సైజులో గుండె ఉండే జీవి ఏది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఏనుగు, ఆప్షన్ బి జిరాఫీ, ఆప్షన్ సి షార్క్ ఫిష్, ఆప్షన్ డి వెల్ ఫిష్. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ డి వెల్ ఫిష్ ఈజ్ రైట్ ఆన్సర్. సో ఈ వెల్ ఫిష్ గుండె అనేది, హార్ట్ అనేది దాదాపుగా కారు అంత సైజ్ అయితే ఉంటుంది. ఓకే, ఇక మీ ఆరవ ప్రశ్న, భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని దేవాలయాల పుణ్యభూమి అని పిలుస్తారు? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ భువనేశ్వర్, ఆప్షన్ బి ఒరిస్సా, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి బనారస్. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ సి తమిళనాడు ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని దేవాలయాల పుణ్యభూమి అని పిలుస్తారంటే తమిళనాడు. ఓకే, ఇక మీ ఏడవ ప్రశ్న, మహాత్మా గాంధీ భార్య పేరు ఏమిటి? మహాత్మా గాంధీ భార్య పేరు ఏమిటి? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ కస్తూర్బా గాంధీ, ఆప్షన్ బి అరుణా గాంధీ, ఆప్షన్ సి కమలాదేవి, ఆప్షన్ డి కస్తూర్బా దేవి. నౌ యువర్ టైం స్టార్ట్స్. ఆప్షన్ ఏ కస్తూర్బా గాంధీ ఈజ్ రైట్ ఆన్సర్. మహాత్మా గాంధీ భార్య పేరు కస్తూర్బా గాంధీ. ఓకే, ఇక మీ ఎనిమిదవ ప్రశ్న, భారతదేశంలో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి?
యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ బి 8 ఈజ్ రైట్ ఆన్సర్. కేంద్రపాలిత ప్రాంతాలు 8 అయితే ఉన్నాయి భారతదేశంలో. ఓకే, ఇక మీ 9వ ప్రశ్న, సోయాబీన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి సిమ్లా, ఆప్షన్ డి గోవా. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ ఈజ్ రైట్ ఆన్సర్. సోయాబీన్ను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మధ్యప్రదేశ్. ఓకే, ఇక మీ 10వ ప్రశ్న, నిద్ర లేచిన వెంటనే ఏం చేస్తే కిడ్నీలో రాళ్ళు మూత్రంలో కొట్టుకుపోతాయి? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ జ్యూస్ త్రాగడం, ఆప్షన్ బి కరివేపాకు తినడం, ఆప్షన్ సి గ్లూకోజ్ నీరు త్రాగడం, ఆప్షన్ డి పరగడుగున నీరు త్రాగడం. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ డి పరగడుపున నీరు త్రాగడం ఈజ్ రైట్ ఆన్సర్. ఉదయాన్న పరగడుపున లెగవంగానే మీరు ఒక లీటర్న్నర ఒక 2 లీటర్లు వాటర్ అనేవి తీసుకుంటే మీ కిడ్నీలోని రాళ్ళు ఏమైనా ఇన్ఫెక్షన్స్ వ్యర్థ పదార్థాలు మొత్తం బయటకు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉండేది. డాక్టర్లు చెప్పేది ఇదే. అండ్ అలాగే వాటర్ అనేది డే టైంలో మీరు తీసుకుంటే మధ్యాహ్న పూట సాయంత్రం పూట అవి ఉపయోగం ఏమి ఉండదు, ఎందుకంటే అవి చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి మీరు పరగడుపున వాటర్ అనేవి తీసుకుంటే అప్పుడు బాడీలో ఏం ఆహారం ఉండదు కాబట్టి బ్లడ్ సర్క్యులేషను వాటర్ సర్క్యులేషన్ మొత్తం ఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ అలాగే మూత్రంలో ఇన్ఫెక్షన్స్ కిడ్నీలో రాళ్ళు బయటికి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, మార్నింగ్ లెగవంగానే కన్ఫామ్గా 2 లీటర్లు వాటర్ తీసుకున్నట్టయితే. ఓకే, ఇక 11వ ప్రశ్న, బంగారు పర్వతం ఏ దేశంలో ఉంది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి కాంగో, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి చైనా. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. ఆప్షన్ బి కాంగో ఈజ్ రైట్ ఆన్సర్. కాంగో దేశంలో బంగారు పర్వతం అనేది ఉంది. ఇక మీ 12వ ప్రశ్న, ఏ విటమిన్ లోపం వల్ల వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ విటమిన్ ఇ, ఆప్షన్ బి విటమిన్ కే, ఆప్షన్ సి విటమిన్ బి, ఆప్షన్ డి విటమిన్ డి. నౌ యువర్ టైమ్ స్టార్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ అనేది మీకోసం. సో దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్లో అనేవి చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోలోని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉండేవో తప్పకుండా కామెంట్లో అనేవి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.